తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామ పంచాయతీ జనసేన పార్టీ దళిత మహిళా సర్పంచ్ మీనాకుమారిని వైసీపీ నాయకులు దుర్భలసలాడిన సంఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై జనసేన పార్టీ నాయకులు డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసును బనాయించి ఇబ్బంది పెడుతున్నారని, రామచంద్రపురం డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా దళిత మహిళా సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మండపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు మరియు ఆయన అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి కందుల దుర్గేష్ నాయకత్వంలో డీఎస్పీకి మెమోరాండం ఇచ్చి ధర్నా నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు, జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు. నేను మొత్తం వీళ్ళు ఎవరైతే మీడియా అంతా ఉన్నారో అందరి ముందరే వీడియో రికార్డింగ్ చేస్తే కదా మీ స్టేట్మెంట్. మరి కనీసం కొంచెం టైం ఇవ్వాలి కదా, ఒక రోజు ఎట్లా అయిపోతుందమ్మా? మీరు కనీసం ఒక వారమో రెండు వారాల ప్రభుత్వం పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నటువంటి కార్యక్రమం, ఒక దళిత మహిళా సర్పంచ్ ఇక్కడే ఉన్నారు, ఆమె మన విధులను నిర్వహించుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి దళిత మహిళా సర్పంచ్ని ఇబ్బందులు పెడుతూ దుర్భాషలాడి పెన్షన్లు పంపిణీ అనేది సర్పంచ్ గారి ద్వారా జరగాల్సింది, వారి ద్వారా చేయకుండా వారి పార్టీకి సంబంధించిన వారితో చేయించడం, అక్కడ తోడ త్రిమూర్తులు గారు లాంటి 4-5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినటువంటి వ్యక్తి కూడా వచ్చి దాన్ని ఆపకపోవడం, పైగా దుర్భాషలాడటం, దాంతోపాటు ఏదైతే ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ని తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ వేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. అది చేపట్టకుండా ఎవరో పుల్లయ్యో గన్నయ్యో ఇచ్చాడని చెప్పి థర్డ్ పార్టీ కంప్లైంట్ తీసుకుని ఎవరి మీద ఏ రకమైన ఇబ్బంది ఆ పార్టీ వాళ్ళకి లేకుండా ఉండడానికి వీలుగా వారి మీద ఎఫ్ఐఆర్ వేయటం, ఇక్కడ ఈవిడ స్పష్టంగా ఏం జరిగింది, ఎలా తన రైట్స్ వారందరూ తొక్కేశారు, ఎలా ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎలాంటి దుర్భాషలాడారు అనేటువంటిది స్పష్టంగా ఉటంకించి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద వెంటనే తీసుకోకుండా రాత్రి 11 గంటలకు స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆవిడ 2 గంటల వరకు కూర్చోబెట్టి తీసుకున్నారు, రిసీట్ ఇచ్చారు, కానీ దాన్ని తీసి ముట్ట దాఖలా చేశారు. ఎవరో ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేశారు, దాని మీద యాక్షన్ కూడా ఏమీ లేదు. కాబట్టి మరో పక్కన ఏదైతే మా పార్టీకి చెందినటువంటి దళిత మహిళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి లీలాకృష్ణ గారు మా మండపేట ఇన్ఛార్జ్, ఆయన్ని మాత్రం ఆయన మీద ఆయన అక్కడ ఏ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం చేయకపోయినప్పటికీ కూడా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదేమి న్యాయం అడుగుతూ ఉన్నాను? దళితులందరూ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ దళిత మహిళా సర్పంచ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము అడుగుతుంది ఇంకోటి ఏమీ లేదు. రేపొద్దున డీఎస్పీ గారు ఎంక్వైరీ చేసి ఈవిచ్చినటువంటి కంప్లైంట్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి తప్పుంటే తీసేయచ్చు, కానీ అసలు కనీసం మానవ హక్కులు ఉల్లంఘనకు ఎందుకు వస్తుంది? కనీసం ఆవిడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ వేయమంటే కూడా ఆ దానికి మళ్ళీ ఆయన ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. దేనికి లీగల్ ఒపీనియన్ అండి? ఇంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే అందులో ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె తరపు మరి ఎవరు వెళ్ళలేదే, ఆమె స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2-3 గంటలు పోలీస్ స్టేషన్లో బయట ఇచ్చి తన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేయరా? ఏమిటిది ఈ చట్టం? ఏంటి పోలీసులకి చట్టం తెలియదా? ఎందుకు ఇంత ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు? దేని ప్రయోజనం కోసం? ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇంకో ప్రభుత్వాలు ఉంటాయి, కానీ పోలీసు వారి మీద మాకు చాలా గౌరవం ఉంది. వారు 60 సంవత్సరాల వయసు వరకు కూడా వారు ఉద్యోగంలో ఉంటారు. వారు చేయవలసింది నిష్పక్షపాతంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వారు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ వేసుకోవడానికి ఎలాగా డీఎస్పీ గారికి అధికారం ఉంటుంది, ఆయన ఎంక్వైరీ చేసి నిజాయితీలు తేల్చొచ్చు, కానీ అసలు కంప్లైంటే తీసుకో, ఆ కంప్లైంట్ మీదేమో ఎఫ్ఐఆర్ వేయమంటూ ఉన్నది ఎంతవరకు న్యాయం చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ మాకు సరైనటువంటి సమాధానం రాలేదు, ఎందుకంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసరు, డీఎస్పీ గారు ఆయనకు చట్టం తెలియదని మేము అనుకో, ఖచ్చితంగా ఇచ్చినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ వేస్తున్న అవసరాన్ని ఆయన గుర్తించకుండా మేము మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటున్నారు. ఇంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలియదా లీగల్ ఒపీనియన్ అవసరమా? దీనికి ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు? దయచేసి వెంటనే మా డిమాండ్ ఉంటే మీరు లీలాకృష్ణ గారి మీద అన్యాయంగా కేసు బనాయించారు, అది మాకు ఏమంతరం లేదు, చేయండి, కోర్టులో ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ ఎవరైతే మా మహిళతో దళిత మహిళ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు ఎఫ్ఐఆర్ వేసే వరకు మాత్రం జనసేన పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుందనేటువంటి వాటిని స్పష్టంగా చెప్తా ఉన్నాం.